वैएस विवेकानंद रेड्डी हत्या तेलुगु राष्ट्रालो संचलनं रेपिन घटना हतुडु दिवंगत सीएम वैएसआर कु स्वयाना सहोदरुडु प्रस्तुत सीएम जगन कु बाबाय प्रभुत्वं वेसिन सिट विचारण एमी तेल्चलेकपोयिंदि एन्नो आशलु रेपिन सीबीआई विचारण ऊरिंचि उसूरु मनिपिंचिंदि मोदट्लो हडावुडि चेसिन सीबीआई अधिकारुलु इप्पुडु सैलेंट एंदुकय्यारु कडप जिल्लालो ई विषयंपै एलांटि चर्च जरुगुतोंदि మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ విచారణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఎలాంటి సంచలనాలు వెలుగుచూస్తాయోనని అంతా భావించారు. దర్యాప్తు బాధ్యత ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగం 3వ బ్రాంచ్‌కు అప్పగించారు. ఐపిసి 302 హత్య నేరం సెక్షన్ కింద కేసు సిబిఐ రిజిస్ట్రేషన్ చేసింది. త్వరలోనే ఈ స్పెషల్ టీం లోతుగా దర్యాప్తు చేస్తుందని వివేక కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుల బండారం బయటపడతారని అనుకున్నారు. కానీ విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో వారిలో ఆశలు అడుగంటిపోతున్నాయి. రెండువేల పంతొమ్మిది మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్యపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే అప్పుడే టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కి రాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కూడా విచారించింది. సిట్తో న్యాయం జరగటం లేదని, వైఎస్ వివేక హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సిబిఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం సిబిఐ అధికారులు గతేడాది జూలైలో రంగంలోకి దిగారు. అయితే సిబిఐ విచారణ మొదట్లో వేగంగా సాగింది. బృందాలుగా ఏర్పడి కడప సెంట్రల్ జైలు కేంద్రంగా చేసుకుని పులివెందుల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సంచరిస్తూ అనుమానితులను ఆరా తీశారు. వివేక కుటుంబ సభ్యులను, ఆయన వ్యక్తిగత సిబ్బంది, వాచ్మెన్, వంట మనుషులు, టైలర్లు, డ్రైవర్ను ఆరా తీశారు. వివేక పిఏతో పాటు ఆయన సన్నిహితులను ప్రశ్నించారు. ఆ తర్వాత సిబిఐ బృందానికి వరుస ఆటంకాలు కలిగాయి. గతేడాది విచారణ సమయంలో సిబిఐ టీంకు కరోనా సోకడంతో అందరూ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో కొత్త బృందాన్ని అపాయింట్ చేశారు. గతంలో సిట్ బృందం విచారించిన కేసు వివరాలు ఇవ్వాలని ఇటీవల ముగ్గురు సిబిఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సిబిఐ ఉన్నతాధికారులు వస్తేనే ఆ వివరాలు ఇస్తామని కోర్టు తెలిపింది. దాంతో సిబిఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా పులివెందుల కోర్టు కేసు వివరాల రికార్డును వారికి అప్పగించారు. ఆ తర్వాత సిబిఐ బృందంలో ఒకరిద్దరు మాత్రమే రెండుసార్లు పులివెందులకు వచ్చి వెళ్లారు. విచారణలో పురోగతి కనిపించకపోవడంతో వివేక కుటుంబ సభ్యులు సిబిఐ దర్యాప్తుపై కూడా ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వివేక కూతురు సునీత కేరళ మానవ హక్కుల ఉద్యమకారుడు జోమన్ని కలిశారు. తన తండ్రి హత్య కేసు విషయంలో సాయం కోరారు. సిబిఐ విచారణ చేపట్టిన తమ కుటుంబానికి న్యాయం జరగలేదని చెప్పినట్లు సమాచారం. దాంతో స్పందించిన జోమన్ వివేక హత్య వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని, త్వరలో ఆధారాలతో సహా కడపలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని ఆమెకు హామీ ఇచ్చారని తెలిసింది. అయితే చివరకు ఆయన కూడా రాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వివేక మర్డర్ కేసు మిస్టరీ ఎప్పుడు విడుతుంది? అసలైన నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుంది? ఈ సందేహాలు వివేక కుటుంబంతో పాటు కడప జిల్లా ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయట. మరి ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.